తులారాశి తులారాశి వారికి కానీ చూసుకుంటే ఈ 2024 సంవత్సరంలో ప్రధాన గ్రహాలుగా మనం గురు, శని, రాహుకేతులను తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఏప్రిల్ వరకు గురు యొక్క దృష్టి వీళ్ళ రాశి మీద ఉండడం, తదనంతరం ఈ యొక్క గురు యొక్క దృష్టి ద్వితీయం మీదకి వెళ్ళడము, అలాగే వీళ్ళకి వ్యయస్థానం మీదకి రావడము, ఈ రెండింటినీ కూడా ఇక్కడ తులారాశి వాళ్ళకి సూచించడం అనేది జరుగుతోంది. అలాగే ఎప్పుడైతే వీళ్ళకి గురువు బలం కూడా వీళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది, అంటే వీళ్ళకి అష్టమంలోకి గురువు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు అష్టమంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుందో, కాస్త అప్పుడు నుండి కాస్త కొద్దిగా అంటే ఎవరితో మాట్లాడినా కదా కాస్త రూడ్గా మాట్లాడటము, అలాగే అనవసరమైన కోపము, అలాగే అక్కలేని కోపాలు విసుకులు తెచ్చేసుకోవడం వల్ల ఒక్కోసారి మొహంలో కళ కూడా తగ్గిపోవడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన విషయాల్లో కానీ లేదా అక్కలు లేకుండా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం కానీ ఇలాంటివి, లేకపోతే ఎవరి దగ్గరికైనా వివాదాలకి చర్చలకి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం అనేది తులారాశి వాళ్ళకి తప్పదగ్గ సూచన. అలాగే వీళ్ళకి వ్యయస్థానాన్ని ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా ధనపరంగా ఎంతైతే లాభం ఉంటుందో దానికి తగ్గట్టుగా అంత ఖర్చు కూడా ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తదనంతరం ఈ యొక్క గురువు ఎప్పుడైతే మరి ఇంకొక దృష్టితో వీళ్ళకి అంటే వీళ్ళు చూసే అంటే వీళ్ళ ద్వితీయ స్థానంలో వీళ్ళకి దృష్టి చూడడం వల్ల ధనపరంగా వీళ్ళకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త అనుకూలంగా ఉండడం, అంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, వచ్చినప్పుడు వెంటనే వాటికి ఎవరో ఒకళ్ళ ద్వారా అంటే ఆ సమస్యను తీరిపోవడానికి మాత్రం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి పశ్చిమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల సహజంగా పశ్చిమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేటప్పటికీ సంతానపరంగా ఇబ్బందులు, చికాకులు, లేదా మానసిక ప్రశాంతత లేకపోవడం, లేదా ఏదైనా అన్నదమ్ముల వల్ల అంటే జ్ఞాతుల వల్ల వాటి వల్ల కాస్త ఇబ్బంది పడ్డం, ఎవరైతే కాస్త ఒక స్త్రీ వల్ల ఒక పరిచయం అయ్యి ఆ స్త్రీ వల్ల నష్టపోవడం కూడా, అష్ట కష్టాలు పడ్డం కూడా జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో యొక్క తులారాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఎవరైతే సినీ కళ, రాజకీయ రంగాల్లో ఉన్నారో, సాఫ్ట్వేరు వీళ్ళందరికీ ఉన్నారో, వాళ్ళందరికీ సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వీళ్ళకి వ్యయస్థానాన్ని చూడడం వల్ల కొంత ఆధ్యాత్మిక పరంగాను లేదా తీర్థయాత్రలు ఇలాంటివి చేసే అవకాశము, వాటికి ఖర్చు చేయడము అనేది కూడా కనబడుతోంది. అలాగే ఎవరికైతే రాజకీయ రంగంలో ఉన్నారో, సినీ కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు వివాహం, ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అయ్యే సూచనలు అనేవి కనబడుతున్నాయి. అదే కొంతకాలంగా అప్పు తీసుకుని ఎవరికైనా ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మీకు రావాల్సిన రుణాలు, బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ఎవరైతే ఈ యొక్క క్రియేటివిటీ రంగాలు ఉన్నారో వాళ్ళకి వస్తే ఆలోచనలు మధ్య మధ్యలో మందగించడం అనేది జరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వీళ్ళు పోటీ విద్య, దూర విద్య ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా రుణాలు గత కొంతకాలంగా ఎవరైతే చేస్తున్నా అవన్నీ చేస్తారు. వీళ్ళకి ఇంకా ఏదైనా ముఖ్యమైన విషయాలు, ఆరోగ్య విషయమైన విషయాల్లో కానీ చెప్పుకుంటే వీళ్ళకి కాస్త కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి విషయాల్లో కాస్త వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా వీళ్ళు దత్తచరిత్ర పారాయణ చేసుకోవడం, లేదా దత్తాత్రేయుల వారి కరంబుల స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా శివనామాన్ని ప్రతిరోజు 100 సార్లు జపం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.